నందమూరి కుటుంబంలో మరో విషాదం. హరికృష్ణ మరణం నుంచి తేలుకోక ముందే నందమూరి కుటుంబంలో మరో విషాదం నెలకొంది. నందమూరి బాలకృష్ణ వియ్యంకూడి తండ్రి ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అది యాదృచ్ఛికమో ఏమో తెలియదు గాని ఉదయమే టీడీపీ పత్రికల్లో ఓ వార్త కనిపించింది. ఈసారి విశాఖపట్నం ఎంపీ సీటుకు కొత్త మొహాలను పరిచయం చేయనుందనేది ఆ వార్త. 1991-1999లో ఆ స్థానంలో ఎంవీవీఎస్ మూర్తి అంటే మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి టీడీపీ నుంచి గెలిచారు. ఈసారి ఆయన బదులుగా తన మనవుడు భరత్ గాని లేదా మరో ముగ్గురు పేర్లను టీడీపీ పోటీ పెట్టడానికి ప్రయత్నిస్తుందనేది వార్త. ఆయనే ఈ రోజు ఉదయం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రాజకీయ వార్త చదవగానే నిజంగా విషాదమే. నిజానికి మూర్తిది ఓ చరిత్రే. వైజాగ్ ప్రజానీకానికే కాదు, డీమ్డ్ యూనివర్సిటీ గీతం విద్యా సంస్థల వ్యవస్థాపకుడిగా కొన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులకు మూర్తి బాగా తెలిసిన పేరు. తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ బిజినెస్ సర్కిళ్లలో పేరొందిన మనిషి. ఓడిపోయి 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన ఆయన టీడీపీకి ఓ ఆర్థిక స్తంభం. ఆయన మరణం టీడీపీకి ప్లస్ చంద్రబాబు కుటుంబానికి కూడా నష్టమే. చంద్రబాబు కుటుంబానికి ఎలా లింకు అంటే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ. బాలకృష్ణ రెండో కూతుర్ని ఎంవీవీఎస్ మూర్తి మనవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే బాలయ్య వియ్యంకుడు తండ్రి ఈ మూర్తి. అంటే లోకేష్ కు షడ్డకుడు ఈ మూర్తి మనవుడు భరత్. ఇటీవలే హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన టీడీపీకి, ముఖ్యంగా చంద్రబాబుకు బాలకృష్ణకు ఇది మరో షాక్. మరో మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు స్వయాన ఈయనకు వియ్యంకుడు కూడా. ఎంవీవీఎస్ మూర్తి లా గ్రాడ్యుయేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీహెచ్డీ చేశారు. కొన్నాళ్ళు లాయర్ గా ప్రాక్టీస్ కూడా చేశారు. వైజాగ్ బ్యాటరింగ్ కంపెనీ విబిసి ఈయనదే. అప్పట్లో గోల్డ్ స్పాట్ మూర్తి అనేవారు. ఆ తర్వాత ఆ విబిసి గ్రూప్ అడుగుపెట్టని వ్యాపారం లేదు. కోనసీమ పవర్ ప్రాజెక్టు తో పాటు విబిసి ఫెర్రో అలాయ్స్, మైనింగ్, ఎడ్యుకేషన్, ఫర్టిలైజర్స్, కోల్ బెనిఫికేషన్, హాస్పిటాలిటీ, ఇలా అనేక రంగాల్లోకి విస్తరించింది ఆయన వ్యాపార సామ్రాజ్యం. వడా చైర్మన్ గా విశాఖ పోర్ట్ ట్రస్ట్, ఎల్ఐసి, రీజనల్ డైరెక్టర్ ట్యాక్సెస్, ఏఐఆర్ వంటి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లోనూ ఆయన అనేక హోదాల్లో పనిచేశాడు. ఆయన స్థాపించిన గీతం కళాశాల ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ లో కూడా దాని బ్రాంచ్ ఉంది. హిల్టన్ హైదరాబాద్ ప్యాలెస్ ట్రెడెంట్ కూడా తనవే. అక్టోబర్ 6వ తేదీన కాలిఫోర్నియాలో జరిగే గీతం పూర్వ విద్యార్థుల సమావేశం కోసం ఆయన అమెరికా వెళ్లాడు. ఓ వైల్డ్ లైఫ్ సఫారీ చూడడానికి బయలుదేరి అలస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు వెలివోలు బసవపన్నయ్య, వీరమాచిరెడ్డి శివప్రసాద్, విపిఆర్ చౌదరి కూడా అక్కడే మరణించగా కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడ్డాడు. వీరు ప్రయాణిస్తున్న డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్ ట్రక్ ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో మరణించారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదం సమయంలోనే పలువురు జ్యోతిష్కులు నందమూరి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అదే నందమూరి బాలయ్య కొద్ది రోజుల క్రితమే సోదరుడిని ఓ రోడ్డు ప్రమాదంలో కోల్పోగా ఇప్పుడు తన వియ్యంకూడి తండ్రిని కోల్పోవడం విషాదమే.